సంక్షేమ పథకాలు అందిస్తారని ఒక్కసారి మాట చెప్తే ఆ పాలాక్షుడే అడ్డుపడిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చి తీరుతాడని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలోనూ కళ్యాణ వస్తువు షాదీ తోఫా ఉన్నప్పటికీ అది ప్రచారానికి మాత్రమే పనికొచ్చిందే తప్ప వాస్తవంగా పేదలకు ఎలాంటి సాయాన్ని అందించలేకపోయిందని ఎమ్మెల్యే ఆరోపించారు. అక్టోబర్ 1 నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు భవన నిర్మాణ కార్మికులు అమ్మాయిల వివాహానికి ప్రభుత్వం నుంచి సాయం అందించేందుకు కళ్యాణ మస్తు షాదీ తోఫాలు ప్రారంభిస్తున్న సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎన్నికల నాడు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చి పేదరికం అర్హతగా పార్టీలు కులాలు మతాలు వర్గాలతో నిమిత్తం లేకుండా అందించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలు గమనించాలన్నారు. అక్టోబర్ 1వ తారీఖు నుంచి మొదలయ్యే ఈ పథకం ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరికైనా అర్హత ఉండి కూడా అందకపోతే తన తలుపు తడితే తగు న్యాయం చేస్తానని అందుకు వైఎస్ జగన్ తరపున సమాధానం చెప్తానని ఎమ్మెల్యే రాజమల్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఆడపిల్లలను గన్న తల్లిదండ్రులకు మరొక శుభవార్త. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ అక్టోబర్ 1వ తారీఖు నుంచి మరొక మంచి వార్తను మరొక మంచి సంక్షేమాన్ని సహాయాన్ని ఒక శుభకార్యానికి సహాయాన్ని అందుకోబోతున్నారు. ఇది చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం మేమందరం కూడా. ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసింది, ఈ పార్టీ చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమం పేరు ఏమిటంటే కళ్యాణమస్తు. ఈ రాష్ట్రంలోని పేద వర్గాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడాలి. ఆడపిల్లల యొక్క వివాహానికి, ఆ కుటుంబాలలో సంతోషానికి, ఆ కుటుంబంలో కళ్యాణం జరగడానికి ఈ ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో ఆడపిల్లలు వారి వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మగపిల్లలకైతే 21 సంవత్సరం వయసు నిండి ఉండాలి. ఇది అర్హత. ఆ పైన ఎన్ని సంవత్సరాలునే ఇస్తారు, కానీ 18 కంటే తక్కువ ఉంటే అనర్హులు ఆడపిల్లలు. మగపిల్లలైతే 21 సంవత్సరానికంటే తక్కువ వయస్సు ఉంటే ఈ యొక్క సహాయాన్ని అందుకోవడానికి అనర్హులు. ఇది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాథమికమైనటువంటి ప్రధానమైన అంశం. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులస్థులకు అందరికీ ఉపయోగపడుతుంది. గతంలో కూడా ఇటువంటి కార్యక్రమం 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉంది కదా అని ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడబోతే నా సమాధానం, ప్రచారం కోసం మాత్రమే కార్యక్రమం ఉన్నది, ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం కోసం కాదు. ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు ప్రజల సంక్షేమాని కోసం ఏమైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన ప్రాథమికమైన బాధ్యతను స్వీకరించాలి. ఆ బాధ్యతను చంద్రబాబు నాయుడు తిరస్కరించినాడు. జగన్మోహన్ రెడ్డి మనసా వాచా కర్మేణ సంపూర్ణంగా త్రికరణ శుద్ధిగా తన భుజానికి ఎత్తుకున్నాడు ఆ బాధ్యతను. ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంపూర్ణ కష్ట సుఖాలను తన నెత్తికెత్తుకున్నాడు. అందుకే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినాడు, నెరవేరుస్తున్నాడు. ఆర్థికంగా ఈ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఎట్లా తెస్తానాడో ఎట్లా ఇస్తానాడో ఆ దేవునికి తెలియాలా, ఆయనకు తెలియాలా. కానీ చెప్పిన ప్రకారం చెప్పిన తారీఖు ప్రజల యొక్క అకౌంట్లో డబ్బులు పడతానే ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఈ స్కీమ్ ఉన్నప్పటికీ, ఈ సంక్షేమ పథకాన్ని ఉన్నప్పటికీ ప్రచారానికి ఉపయోగించుకున్నారే తప్ప ప్రజలకు ప్రయోజనం చేకూర్చలే. ఈ ప్రభుత్వము ప్రచారానికి ఒక్క పైసా కూడా ప్రాధాన్యతనివ్వకుండా సంపూర్ణంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని మాత్రమే నిబద్ధతగా పనిచేయబోతోంది. అందుకు సాక్ష్యం నా యొక్క వాక్చాతుర్యం కాదు, అందుకు సాక్ష్యం ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల వెల్లువ
ప్రజల ముంగిట నిలబడిందే సాక్ష్యం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తన వారికైతే ఒక రూలు, ఇతరులకైతే ఒక న్యాయం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదరికమే ప్రామాణికం తప్ప కులము కానీ మతము కానీ ప్రాంతము కానీ రాజకీయం కానీ సంబంధం లేదు. ఈ మూడు ప్రధానమైనటువంటి వ్యత్యాసాలు. చంద్రబాబు నాయుడు రాజకీయంగా పతనమయ్యేదానికి కారణం అవే. జగన్మోహన్ రెడ్డి మరొక 30 సంవత్సరాలు సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని పాలించగలడు అని చెప్పడానికి ప్రధానమైన సూత్రాలు ఇవే. ఒక పథకాన్ని అమలు చేస్తానని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే బ్రహ్మదేవుడి అడ్డపన్యా కూడా, ఆ పాలాక్షుడి అడ్డపన్యా కూడా, భూమి బద్దలైనా సరే ఆ పథకం అమలు జరిగి తీరుతుంది, అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఇది ఆయన విజయానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. కళ్యాణం వస్తనే కార్యక్రమం, ఇది కూడా కొన్ని విషయాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. గతంలో ఎస్సీ ఎస్టీ కులస్సులకు 40,000 ఇస్తామని చెప్పినారు తెలుగుదేశం పార్టీ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆడపిల్లకు. ఇవ్వలేదనేది పక్కన పెడదాంలే, వాళ్ళు చెప్పింది 40,000. కానీ మా ప్రభుత్వం, మా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ధరిమిళాలో ఇప్పుడు మేము ప్రకటిస్తూ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్సీ ఎస్టీ కులస్తులు ఎవరు పెళ్లి చేసుకునే ఆడపిల్లలు 100,000 రూపాయలు. 100,000. అదే ఎస్సీ ఎస్టీలో ఎవరైనా కులాంతర వివాహం చేసుకుంటే గతంలో 75,000 ప్రకటించినారు, ఇవ్వలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 120,000 ప్రకటించినారు. మైనార్టీస్ ఎవరైనా వారి బిడ్డల వివాహం చేసుకుంటే 50,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 50,000 ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు మేము 100,000 రూపాయలు ప్రకటించినాం. బీసీ కులస్తులు ఎవరి పెళ్లి చేసుకున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 35,000 ప్రకటించినాడు, మేము 50,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. ఎవరైనా బీసీలలో కులాంతర వివాహం చేసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 50,000 ప్రకటించి 1 రూపాయి ఇలా, మేము 75,000 మా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. హ్యాండిక్యాప్డ్ ఎవరి పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా అమ్మాయిలు 150,000 రూపాయలు మా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. భవన కార్మికులకు గతంలో లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఆలోచన చేసి గతంలో భవన కార్మికులకు 20,000 పెట్టినారు, 1 రూపాయి ఇలా, ఇప్పుడు మేము 40,000 రూపాయలు ప్రకటించినాం. అక్టోబర్ 1 తర్వాత ఈ పథకంలో ఎక్కడైనా నేను దరఖాస్తు చేసుకున్నాను, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను ఎస్సీ కులస్తులను నాకు 100,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు, ఇవ్వలేదు అని ఎక్కడైనా నా నియోజకవర్గంలో ఏ ఒక్క ప్రజ అయినా నాకు డబ్బులు అందలేదని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులస్తులు వారి బిడ్డల వివాహములో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి సహాయం అందకుండా నిరాదరణకు గురైతే నా ఇంటి దగ్గరకు వచ్చి గట్టిగా ప్రశ్నించవచ్చు. నా నాయకుడి వైపు నుంచి సమాధానం ఇవ్వడానికి, క్షమాపణ కోరడానికి, తప్పును సరిదిద్దుకునేదానికి మీ ఎమ్మెల్యే సంసిద్ధంగా ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత వలన, ఆ భగవంతుని ఆశీస్సుల వలన మేము ఎప్పుడూ ఎవరి దగ్గర వాగ్దాన భంగం చేసి తలదించుకునే పరిస్థితి మాకు రాదు అనేది జగన్మోహన్ రెడ్డి పుణ్యాన మాకు స్థితి సంభవించదనేది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం. మేము కూడా కోరుకుంటున్నాం, ఈ ప్రభుత్వం వైపు నుంచి మేము ఆశిస్తూ ఉన్నాం, భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం, ఎంతో సదుద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని 1 అక్టోబర్ ప్రారంభిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఈశ్వరుడి దయ ఎప్పటికీ ఉండాలని, పేద బిడ్డల వివాహానికి ఆయన చేస్తూ ఉండే ఈ మంచి కార్యక్రమానికి ఆ శివపార్వతుల ఆశీస్సులుండి ధనానికి కొదవ లేకుండా ప్రతి కుటుంబానికి కళ్యాణానికి, వారింట్లో శుభం జరగడానికి, సంతోషం నెలకొలడానికి శివపార్వతుల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉండి ప్రతి పేద పిల్లకు మా నుంచి సహాయం అందాలని చెప్పి, అందుతుందని చెప్పి ఆశిస్తూ ఈ రాష్ట్ర ప్రజల ఆడబిడ్డలందరికీ శుభమస్తు.